కూర్చుంటే పంచమి నాడు లక్ష్మీదేవిని తీసుకురావాలి. అది నా ప్రార్థన. నా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ, పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవాళ. ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది. దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు. భాగవతంలో, దేవీ భాగవతంలో చెప్పారు. ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి. ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది. కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన దరిద్రం నశిస్తుంది. ఆ స్తోత్రం ఇవాళ మనందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం. అందుకని ఆఖరణ చెప్తాను, ఆఖరణ చెప్తానంటున్నాను. ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి. ఆ తరువాత మళ్లీ చిలకడ మొదలుపెట్టారు. ఎల్ల ఋతువులందు ఎలవారి పరువమై ఇంద్రువీరుల తోట కేపు తెచ్చి కోరువచ్చు వారి కోర్కెలు ఈడెడు వేల్పుమ్రాను పాల వెళ్లి పుట్టే. ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి. దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు. దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది. ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఇంద్రుడికి ఇచ్చారు. ఎందుకని? ఏమడుగుతాడా? కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు. వెనకాల ఏమొచ్చేయాలి? ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి. కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది. అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరు కాని ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు. ఆయన తీసుకున్నారు. తరువాత క్రొక్కారు మెరుగుమేలు క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కిన డుముల్ పిక్కటిలి ఉన్నతు రుములు చక్కని చూపులను దివిజ సతులకు ఒప్పెన్. పెద్ద పెద్ద కేశపాశాలు, అపారమైనటువంటి సౌందర్యమూర్తులు, అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రంలోంచి. ఆ అప్సరసలు దేవకాంతలై దేవనర్తకీమణులై ఉండిపోయారు అలాగ. సరే, వాళ్ళు అలా ఉన్నారు. ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇంద్రుడి దరిద్రం కాదు, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగరమ దళంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాస పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. ఐదో తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది, ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం. అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు. తొలుకారు మెరుగుక ఇవడి తలతలమని మేను మెరయ ధగ ధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా. అపాక్షటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి. తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది. ఆనాడు పాలసముద్రంలో, పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం. అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి. ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి.
స్వామి త్రిమూర్తియాత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు. చక్కటి జేగంటలు మోగే ఈ దేవాలయంలోనూ అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి. కలుముల నీడెడు చూపుల, అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం. శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతులు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు. ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళుంటే ఈ రేపట్లోనే జెరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి. అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో. ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారా స్తోత్రం చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని. అందుకని కలుముల నీడెడు చూపుల, అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోంది. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్లీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెనృప ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు, ఈ స్తోత్రాన్ని తెలిసి కాని తెలియక కాని ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది, చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. తెలిసో తెలియకో చేసిన వాళ్లే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. సరే, అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు, ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు, మల్లెపూలు, జాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు వంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను. అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థన శ్లోకాన్ని చెప్పండమ్మా. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణ ప్రియాయై సతతం. నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మథనంలో, ఇందాక చెప్పాను కదా. అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనమిస్తున్నాడు చూడండి. క్షీరసాగర మథనం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అండంలో ఆదికూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ. ఒరే, నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనమిస్తున్నాను, క్యాంప్ చేశాడన్నావు కదా, ఇదిగో మీకు దర్శనమిస్తున్నానని కనబడ్డాడు. కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. చల్లనివాడు కదా, మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందని. కప్ప చల్లగా ఉంటుందండి, కప్ప రూపంలో వచ్చాడు. నీళ్లలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు, ఉభయచరంగా వచ్చాడు. నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణ ప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై
సర్వాధారాయై నమో నమః హరిభక్తి ప్రదాత్రీ చ హర్షదాత్రీ నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్వధిష్టాతు దేవ్యై సంపత్వధిష్టాతృదేవ్యై అంటే సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యమునివ్వగలిగినది సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమో నమః యథా మాత స్తన స్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో, యథా మాత స్తనాంధానాం వాడి బుహల్ వాడి వాడియే அடியார்கள் வாழ அரங்கணஹர் வாழ ஷடகோபந்தமிழ்நூல் வாழ கடல் சூழ்ந்த மண்ணுலகம் மணவாள மாமுனியே நமருணோத்தான் நிறம் நிழலித்தான் வாழியே எழில் திருவாய்மொழி பிள்ளை இணையடியோன் வாழியே ஐவழியில் திருமூலத்தவதரித்தான் வாழியே அறவரச பெரும் ஜோதி அனந்தன் என்னும் வாழியே